ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి ప్రజలు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో తమ పార్టీ నాయకులు కూర్చోపెట్టారని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుట్ట ప్రాంతంలో అప్పల నర్సయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ నేరుగా వారి వారి ఖాతాలోని అభివృద్ది పథకాల నగదు చేరడం ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఈ ఫలితాలు ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకులపైన విశ్వాసం పెరిగిందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గోవింద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కారణమయ్యాయి. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని స్థానాలని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏదైతే అండగా ఉన్నారో, అవ్వదాతలకు ఏదైతే పెన్షన్స్ ఉదయం 5 గంటలకి అందుతుందో, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాని ప్రతిఫలమే మరి ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీల విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ గారు ఆ రోజు ఏదైతే నవరత్నాలకు హామీ ఇచ్చారో, ఆయన రాష్ట్రమంతటా కూడా 3600 కిలోమీటర్ల పైచిలుక ఆయన నడిచారు. ప్రతి ఒక్క మనిషి తాలూకాది, ప్రతి ఒక్క కుటుంబం తాలూకా పరిస్థితులను ఆయన పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. మరి అర్థం చేసుకున్న ఆ విధానాన్ని ఏదైతే ఈ నవరత్నాల ద్వారా తీసుకొచ్చి ప్రజలకి ఏవైతే సంక్షేమ కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నారో, మరి ఆ ప్రతిఫలమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి గెలుపుకి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళు సుదీర్ఘంగా పరిపాలించాలని చెప్పేసి ఆ ఏడుకొండల వాడిని ఆ సింహాద్రప్పని కూడా ఆ దేవుని ఆశీస్సులు కూడా ఆయనకి పూర్తిగా ఉండాలని కోరుకుంటూ